Welcome to Cheppana, Chinna, Manchi, Maata. This is Jyotsna Chandrat wishing you all health and happiness. Prapancha vyaptanga chusukunte manam oka naalugu amshalu ganaka follow aithe, four great values manam follow aithe, mana social responsibility etlaga undi anedi telustundi, mana vyaktitvam etla undi anedi telustundi. Mari vitini universal values ani kuda manam anachu, endukante prapancha vyaptanga manavulandaru kuda manava jeevitaniki abhirudhiki manava jeevitam manugadaki oka social responsibility undadam anedi chaala avasaram. So we have to follow four great values which show our social responsibility. First of all, care anedi teeskundamu. కేర్ చేయడము, శ్రద్ధ తీసుకోవడము, జాగ్రత్తగా ఉండడము. సాధారణంగా మనం ఏం చేస్తాము, మన వాళ్ళంటే మన ఫ్రెండ్స్ అంటే మన బంధువులంటే కేర్ తీసుకుంటూ ఉంటాము, వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాము, శ్రద్ధగా ఉంటాము. కానీ ఇక్కడ మనం అనుకునేది మాత్రము మన బంధువుల గురించి కాదు, స్ట్రేంజర్స్. సపోజ్ మనం ఒక స్ట్రీట్లో వెళ్తున్నాము, ఎవరికైనా ఏదైనా అవసరమైంది వెంటనే మనం వెళ్ళి హెల్ప్ చేస్తాము. ఇది మన సోషల్ రెస్పాన్సిబిలిటీని తెలియజేస్తుంది. ఇట్స్ ఎ గ్రేట్ వాల్యూ. ఎందుకంటే మన వాళ్ళకి మనం హెల్ప్ చేసుకుంటే ఏముంది, మన వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు అనే ఉద్దేశం మనకి ఉంటుంది. కానీ స్ట్రేంజర్స్కి హెల్ప్ చేస్తే మళ్ళీ వాళ్ళని మనం కలుస్తామా కలవమా తెలియదు, కలిసినా కూడా వాళ్ళు మనకి రిటర్న్లో హెల్ప్ చేస్తారా అనే విషయం అసలు తెలియదు. మనం దాని గురించి పట్టించుకోకూడదు. కాబట్టి స్ట్రేంజర్స్కి కూడా మంచి మనసుతోటి హెల్ప్ చేయడం అనేది మన సోషల్ రెస్పాన్సిబిలిటీని తెలుపుతుంది. ఇట్ ఈస్ ఆఫ్ ఎ గ్రేట్ వాల్యూ. మనం ఇతరుల నుంచి ఎట్లాంటి హెల్ప్ కూడా ఆశించకూడదు. స్ట్రేంజర్స్ అయితే ఎప్పుడు మనకి హెల్ప్ చేయరు కదా. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాము, ఏదన్నా పడిపోతారు లేపుతాము, ఒకళ్ళకి వాటర్ అవసరం ఉంటుంది తీసుకొచ్చి ఇస్తాము, కొందరికి ఒక అడ్రస్ చూపిస్తాము, మనం దగ్గరుండి తీసుకెళ్ళి వాళ్ళని వాళ్ళకి కావాల్సిన అడ్రస్లో ఉంచుతాము. కాబట్టి ఇవన్నీ కూడా మనము ఇతరులంటే తీసుకోవాల్సిన కేర్. అండ్ దెన్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆనెస్టీ. మనం నీతిగా నిజాయితీగా ఉండడం అనేది చాలా అవసరం. ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా ఉండాలి. మరి సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే నలుగురిలో ఉన్నప్పుడు ఎంతో నీతిగా నిజాయితీగా ఉన్నట్లుంటాము, కానీ మనం ఒకళ్ళమే ఉన్నప్పుడు మన ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి, క్వైట్ ఆపోజిట్గా కూడా చాలాసార్లు బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా కూడా మన ఆలోచనలు నీతిగా నిజాయితీగా ఉండడం అనేది చాలా అవసరం. మన ఆలోచన విధానమే మన వ్యక్తిత్వాన్ని తెలుపుతూ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మన ఆలోచన ప్రతిబింబిస్తూ ఉంటుంది. కాబట్టి వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ అవర్ థాట్స్. వీ మస్ట్ బి వెరీ ఆనెస్ట్ ఇన్ అవర్ థాట్స్. ఒకచోట డీసెంట్గా బిహేవ్ చేసి అందరిలో నలుగురిలో ఉన్నప్పుడు మెప్పు కోసము డీసెంట్గా నీతిగా బిహేవ్ చేసి ఎవరూ లేనప్పుడు ఇండీసెంట్గా మన ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసుకుంటూ ఉండడం అనేది అస్సలు తగదు. మన క్యారెక్టర్ డెవలప్ కావాలంటే, మన పర్సనాలిటీ మంచిగా తీర్చిదిద్దబడాలంటే ఆనెస్టీ అనేది మనం ఎక్కడ ఉన్నా కూడా ఎప్పుడైనా కూడా తప్పకుండా పాటించాల్సిన అంశము. అండ్ దెన్ ద థర్డ్ థింగ్ ఈజ్ రెస్పెక్ట్. మనము రెస్పెక్ట్ గురించి ఈజీగా మాట్లాడేస్తాం. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇట్లా మాట్లాడారు మనకి రెస్పెక్ట్ ఇవ్వలేదు అని చాలా ఈజీగా మాట్లాడతాము. కానీ ఈ రెస్పెక్ట్ అంటే ఏంటి? మన ఫ్రెండ్ కానీ ఒక వ్యక్తి వైపు కానీ మనకి ఎప్పుడూ తప్పకుండా ఉండే మంచి భావము. వాళ్ళు మనకి హెల్ప్ చేశారు కదా అని వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేసి హెల్ప్ చేయనప్పుడు వాళ్ళని చాలా తక్కువగా చూడడం అనేది అసలు మంచి పద్ధతి కాదు. అండ్ దెన్ మనం ఒకళ్ళ స్టేటస్ చూసి కానీ వాళ్ళ పలుకుబడి చూసి కానీ సమాజంలో మనం ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వకూడదు. వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, మన ఫ్రెండ్ మన బంధువు వాళ్ళకి ఎప్పుడు కూడా ఒకే రకమైన రెస్పెక్ట్ని అందిస్తూ ఉండాలి. అప్పుడే మన వ్యక్తిత్వము బాగుంటుంది. అండ్ దెన్ ఇట్ షోస్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. పలుకుబడిని చూసి స్టేటస్ని చూసి ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వకూడదు. ఒక వ్యక్తిగా ఎదుటి వ్యక్తికి ఎప్పుడు కూడా మనము చక్కని రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చాలా అవసరం. అండ్ దెన్ ద ఫోర్త్ వన్ ఈజ్ ఫెయిర్నెస్. చాలా ఫెయిర్గా ఉండాలి అంటే చాలా నీతిగా అనుకున్నాం కదా, దానికే ఇంకొక పేరు ఫెయిర్నెస్ అనుకోండి, కరెక్ట్గా ఉండడము. మనం ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి, రాంగ్ వేలో అసలు వెళ్ళకూడదు. ఎవరైనా రాంగ్ వేలో వెళ్తుంటే వాళ్ళని క్వశ్చన్ చేయగలగాలి, క్వశ్చన్ చేసి వాళ్ళని మంచి మార్గంలో నడిపించగలగాలి. సో ఎక్కడ మనము రాంగ్ చూసినా కూడా వాళ్ళు తెలియ చెప్పడం అనేది చాలా అవసరము. ఇట్లా కాదు, ఇట్లా ఉండకూడదు, రాంగ్ వేలో వెళ్తున్నారు, ఇట్లా రండి కరెక్ట్ వేలోకి వస్తారు అని వాళ్ళకి మనము చక్కగా సలహా ఇవ్వగలం.
ఇవ్వగలగాలి. అండ్ దెన్ మనము ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకోవాలంటే ట్రాఫిక్ రూల్స్ అనుకోండి. ఒకళ్ళు రాంగ్ వేలో వెళ్తున్నారు, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే పట్టించుకోము, చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటాము. కానీ అట్లా కాకుండా వాళ్ళని ఆపి మనము సక్రమంగా ప్రయాణం చేయాలంటే, ఇతరులను కూడా సక్రమంగా ప్రయాణం చేసే అవకాశం ఇవ్వాలి అంటే మనము కరెక్ట్ వేలో వెళ్ళాలి కదా. ఇట్లాంటి చిన్న చిన్న అంశాలన్నీ కూడా వాళ్ళ తప్పులని ఎత్తి చూపించడం కాదు, వాళ్ళని ఒక మంచి మార్గంలో పెడుతున్నాము అనే ఉద్దేశం వాళ్ళకి కూడా కలిగేటట్టుగా మనము బిహేవ్ చేయాలి. సో దీస్ ఆర్ ద ఫోర్ వాల్యూస్. ఫస్ట్ ఏమో స్ట్రేంజర్స్కి కూడా మన కేర్ని మనం చూపించాలి, ఆనెస్టీ ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి, రెస్పెక్ట్ ప్రతి వ్యక్తికి కూడా మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళ స్టేటస్ని చూసి కాకుండా. అండ్ దెన్ ఫెయిర్నెస్, రాంగ్ థింగ్ ఉన్నప్పుడు మనం అబ్జెక్ట్ చేయాలి, క్వశ్చన్ చేయాలి, వాళ్ళని మంచి మార్గంలో నడిపించడానికి ఉత్సాహం చూపించాలి. ఇట్లా గనక మనం ఉంటే మన సోషల్ రెస్పాన్సిబిలిటీ మనము తెలుసుకున్నట్లు మన్ని చూసి నలుగురు కూడా అదే రకంగా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. మంచి సమాజంలో బాధ్యతాయుతంగా మనము ఉండడానికి ఈ నాలుగు విలువలు కూడా చాలా ఉపయోగిస్తాయి. హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.